త్వరలోనే ఎల్లారెడ్డిపేటలో డిగ్రీ కాలేజ్ మంజూరు చేయడం జరుగుతుందని ప్రకటించారు టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులతో టాగయ్య. ఈరోజు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర మంత్రి కేటీఆర్ స్వయంగా మండల కేంద్రంలో త్వరలోనే ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ మంజూరు ప్రకటన చేస్తారని తెలిపారు. మండలంలో విద్యార్థి సంఘాల ప్రతినిధులు వివిధ ప్రతిపక్ష పార్టీల నాయకులు ఆందోళన చేయవద్దని తోటాగయ్య విజ్ఞప్తి చేశారు. రంగాలకు సంబంధించి ఫ్యూచర్లో ఉపయోగపడే విధంగా ఇక్కడ ఇంటర్మీడియట్ కోర్సులు ఉండాలని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగా కొంత ఆలస్యం అవుతుంది. దయచేసి విద్యార్థులకు అందరికీ కూడా నేను అప్పీల్ చేస్తూ ఉన్నా, చాలా రోజుల నుంచి ఇక్కడ డిగ్రీ కాలేజీగా కావాలనే డిమాండ్ ఉంది. దానికి అనుకూలంగానే మంత్రి గారు ఉన్నారు. త్వరలో ఆ కాలేజీ నిర్మాణం కూడా రూపుదిద్దుకోబోద్ది. ఇదే జూనియర్ కళాశాల మైదానంలో జూనియర్ కళాశాలకు నూతన భవనాన్ని, అలాగే డిగ్రీ కళాశాలను మంజూరు చేసుకొని డిగ్రీ కళాశాలకు కూడా నూతన భవనాన్ని ఇదే కాలేజీ మైదానంలో నిర్మించబోతా ఉన్నామని చెప్పేసి నేను సంతోషంగా చెప్తా ఉన్నా. ఇక నుంచి ఈ ధర్నాలు రస్తా రోకోలు అవసరం లేదు. కాకపోతే మంచి కోర్సు ఉండాలి. చదివిన ఇక్కడ ఇంటర్మీడియట్ చదివిన విద్యార్థులకు కూడా భవిష్యత్తులో జీవనోపాధికి, వాళ్ళకు ఉద్యోగాలకు ఉపయోగపడే కోర్సులు ఉండాలని మంత్రివర్యులు ఆలోచన చేస్తూ ఉన్నారు. త్వరలో కూడా డిగ్రీ కాలేజ్ మంజూరవుతుందని చెప్పేసి నేను ఆశాభావం వ్యక్తం చేస్తూ సంతోషంగా చెప్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీసీ గారు, ఎంపీపీ గారు, అలాగే గ్రామ సర్పంచ్, గౌరవ ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, మండల పెద్దలు, ఎంపీడీఓ గారు, ఈజీఎస్ ఏపీఓ గారు, పంచాయత్ సెక్రటరీ, అలాగే ఏఈ సాయికృష్ణ, జూనియర్ కళాశాల సిబ్బంది, కార్యక్రమంలో పాల్గొన్న మిత్రులందరికీ, పాత్రిక మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం.